కొన్ని నెలల కింద సీఎం సార్ ఏం చెప్పిండు ఒరిసన్నాలే వండేయాలి పత్తి బగ్గెయ్యాలే ఎప్పుడు గవ్వే పంటలా మార్కెట్లో దేనికి రేట్ ఎక్కువ వస్తుందో చూసుకోవాలి అట్లయితేనే యోసం ముంగట పడుతుంది అని అనుకొచ్చిండు ఏం పంటలు వేయాలే ఎట్లెయ్యాలని ఆఫీసర్లే మీ దగ్గరకు వచ్చి చెప్తారు తెలంగాణలో రైతులను రాజులను చేసే బాధ్యత సర్కార్ తీసుకుంటది అని అనుకొచ్చిండు చెప్పిన పంట లేస్తే మొన్న పత్తి ముచ్చట ఏమైందో సూచనం ఇప్పుడు మక్కల మీద గీతికమక నడుస్తుంది మొక్కలు కొనమంటే కొనమని ఖరాఖండిగా చెప్పేసిండు సీఎం సారు ఇప్పుడు వండించిన మక్కలకు మద్దతు ధర ఇచ్చుడు మా తోని కాదు యాసంగిలో కూడా మొక్కలు వేసుకుంటే మాకు సంబంధం లేదు అని అంటున్నాడు అంత సెంటర్ వల్ల తప్పేనట మన తాన వండించిన జాల ఉన్నట్టు బయట దేశాలకు వెళ్ళి మొక్కలు తెప్పిస్తున్నారట అవసరానికి మించిన పంట ఉంటే రేట్ ఎట్లా వస్తది అనేది సర్కార్ వాళ్ళు చెప్తున్నాం వచ్చట కానీ ఏడాది కింద పార్లమెంట్ లో ఇదే టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ ఏమన్నాడు ఇన్ని ఉండిచారా నౌ ద పోల్ట్రీ ఇండస్ట్రీ ఇస్ ఇన్ డైట్ ప్రైసెస్ సార్ బికాస్ దిస్ అబ్సల్యూట్ షార్టేజ్ ఆఫ్ మేస్ అగ్రికల్చర్ మినిస్టర్ కో కామర్స్ మినిస్టర్ ఐ కోరిండు గౌరవ ఎంపీ గారి బయట దేశాలకెళ్ళి మక్కలు తెప్పిస్తున్నారట సెంటర్ రోళ్ళు అంటే అప్పుడు కావాలని కోరింది ఇల్లే ఇప్పుడు సెంటర్ వాళ్ళు ఆగం చేస్తున్నారని బదలాం చేస్తున్నది కూడా ఇల్లే అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా ఎటు ఛాన్స్ దొరికితే అటు మాట్లాడుతున్నారు ఏదెట్లున్నా నడిమిట్ల రైతులు ఆగమవుతున్నారు ఆఖరికి